హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సెరియ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐటీఐ పూర్తి చేసినటువంటి నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీలో అప్రెంటిస్గా 5,000 మందికి అవకాశం ఇవ్వబోతోంది. మరి దీనికి సంబంధించిన సమాచారంలోకి వెళ్తే, ఆర్టీసీలో 5,000 మంది అప్రెంటిస్లకు అవకాశం, 15 April పూర్తి చేయాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTCలో 5,000 మంది అప్రెంటిస్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి రీజనల్ జోనల్ అధికారులకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. 15 April అప్రెంటిస్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గత జనవరిలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మాదిరెడ్డి ప్రతాప్ డిపోల పర్యటనలో గ్యారేజీ వర్క్షాప్లో అప్రెంటిస్ల పనితీరును పరిశీలించారు. వారు విధుల నిర్వహణ సమర్థవంతంగా చేయడంతో పాటు ఆర్టీసీకి ఉపకరించే నైపుణ్యం చూపుతూ సంస్థ కోసం కృషి చేయడాన్ని గమనించారు. అక్కడి అధికారులు సైతం అప్రెంటిస్ల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ వీరి సేవలను మరింతగా ఉపయోగించుకోవచ్చని MD దృష్టికి తీసుకొచ్చారు. 1961 అప్రెంటిస్ చట్టం ప్రకారం వాస్తవ ఉద్యోగాల్లో 10% వరకు అప్రెంటిస్లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని 5,000 మంది అప్రెంటిస్ల నియామకానికి చర్యలు చేపట్టారు. విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలో ED లకు ఈ నెల 3న ఆదేశాలు జారీ చేశారు. వెను వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసి 15 April నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. డీజిల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మిల్ రైట్ మెకానిక్, మిషనిస్ట్, షీట్ మెటల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ విభాగాల్లో అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. 9 April దరఖాస్తుదారులు సంబంధిత జోనల్ శిక్షణా కాలేజీ కమిటీల ఎదుట ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని, ఎంపికైన అభ్యర్థుల జాబితాను 13వ తేదీన ప్రకటించనున్నారు. వీరికి 15వ తేదీన రీజియన్ వర్క్షాప్ను కేటాయించనున్నారు. ఆర్టీసీలో 2017 నుంచి ఏటా 1,390 మంది ఐటీఐ అర్హులను అప్రెంటిస్లుగా నియమిస్తోంది. వీరికి నెలవారీ స్టైఫండ్ కింద 6,931 రూపాయలను చెల్లిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఆర్టీసీలో 5,000 మందికి అప్రెంటిస్లుగా అవకాశం ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఐటీఐ చేసి ఇక్కడ సంబంధిత ట్రేడ్లో ఐటీఐని పూర్తి చేసినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా ఈ నెల 21వ తేదీలో అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకొని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైతే వారికి 15వ తేదీలోగా వారికి ఈ అప్రెంటిస్ని కేటాయించడం జరుగుతుంది. మరి ఇదే సమాచారం మనం మరో న్యూస్ పేపర్లో కూడా గమనిస్తే, ఆర్టీసీలో 5,000 అప్రెంటిస్ల భర్తీ, 15 April నియామక ప్రక్రియ పూర్తి, దరఖాస్తుకు చివరి తేదీ 21 March అంటూ సేమ్ ఇదే సమాచారం ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పాం, ఎవరైతే ఆర్టీసీలో అప్రెంటిస్గా జాయిన్ అవుతారో అలాంటి వారికి 6,931 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,431 రూపాయలు చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్ నుంచి 1,500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మొత్తంగా 6,931 రూపాయలు ప్రతి నెల వారు అందుకోవడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం? ఐటీఐ చేసి మీరు కూడా ఈ అప్రెంటిస్లో జాయిన్ కావాలి అనుకుంటే వెంటనే ఆర్టీసీ వెబ్సైట్లో ఈ నెల 21లోపు అప్లై చేసుకోండి. 15 April ఆర్టీసీలో అప్రెంటిస్గా జాయిన్ అవ్వండి. మరి ఇది టోటల్గా దీనికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.